హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటీ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ మళ్ళొక్కసారి తెలంగాణ యాస్పిరెంట్స్కి ముఖ్యంగా గ్రూప్ వన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి కొన్ని వేల మంది విద్యార్థులకి మళ్ళొక్కసారి నిరాశ ఎదురైంది తెలంగాణ రాష్ట్ర టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది అండ్ ఈ పరీక్షను రద్దు రద్దు చేసి మళ్ళీ పరీక్షను నిర్వహించాలి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది ఎందుకు రద్దయింది ఈ పరీక్ష అంటే పాయింట్ నెంబర్ వన్ వీళ్ళు బయోమెట్రిక్ తీసుకొని ట్రాన్స్పరెంట్గా పరీక్షలు నిర్వహించలేదు అనేటటువంటి కారణంతో పరీక్ష రద్దయింది అసలు టిఎస్పిఎస్సి ఎందుకు ఏర్పడింది టీఎస్పిఎస్సి యొక్క రాజ్యాంగ ఉద్దేశం ఏంటి అంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పరీక్షలను ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఫెయిర్ మేనర్లో నిర్వహించడానికి ఒక చిత్తశుద్ధిని కలిగి ఉండేటటువంటి ఒక స్వతంత్ర సంస్థ కావాలి అని దీన్ని ఏర్పాటు చేస్తే దీనికి పూర్తిగా విరుద్ధంగా టిఎస్పిఎస్సి పని చేయడం మూలంగా మళ్ళొక్కసారి పరీక్ష రద్దు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఈ పరీక్ష రద్దుకు బాధ్యులు ఎవరు అంతకుముందు అక్టోబర్లో రాసినటువంటి పరీక్ష రద్దుకు బాధ్యులు ఎవరు అంటే ఈ రెండిటికి కూడా ప్రధాన బాధ్యులు ఎవరు అని అంటే టిఎస్పిఎస్సి టీఎస్పిఎస్సి అంటే ఎవరు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ ఉన్నటువంటి మెంబర్స్ కానీ అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది మీరు పరీక్ష రద్దు అయినంత మాత్రాన మీకు అంటే టిఎస్పిఎస్సికి పోయేది ఏం లేదు రెగ్యులర్గా జీతాలు వస్తున్నాయి పోనీ పరీక్ష పేపర్ లీక్ అయింది కాబట్టి మేము జీతాలు తీసుకోము అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పిరా వీళ్ళకి జీతాలు వస్తాయి అలవెన్సెస్ వస్తాయి కార్లు ఉంటాయి కరెంట్ ఉంటుంది ఇంటర్నెట్ ఉంటుంది అన్ని రకాల సకల సౌకర్యాలు ఈ టిఎస్పిఎస్సి చైర్మన్కు మెంబర్స్కు సిబ్బందికి ఉంటాయి ఇన్ని రకాల సకల సౌకర్యాలు తీసుకొని వీళ్ళు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా కుంటి సాకులు చెప్పడంతో ఈ సమస్య అంతా కూడా గ్రూప్ వన్ పరీక్ష రద్దు కావడానికంటే ముందు పరీక్షనే మేము మస్తు నిర్వహించినామన్నారు చివరికి ఏమైంది ఒక్కొక్కరికి నూట ఇరవై నూట ముప్పై ఈ రోజు దాకా రద్దయిన పరీక్ష యొక్క మార్కుల లిస్టును పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే అందులో మొత్తం కూడా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి చాలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఆ లిస్టు పెట్టలేదు రద్దయిన తర్వాత మళ్ళీ పెట్టినటువంటి ఎగ్జామ్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మేము ఆ రోజే చెప్పినాం అదే ఈరోజు కొంతమంది అంటే ఈరోజు ఎంతమంది అయితే పరీక్ష రాసిరో ఇచ్చినటువంటి రిపోర్ట్లో దానికి ఎక్స్ట్రా ఎక్కువ మంది పరీక్ష రాసినట్టుగా ఎట్లా చూపిస్తారు హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే ఎవరు రాసిరనేది ఎట్లా తెలుస్తుంది దీన్ని ట్రాన్స్పరెంట్ మేనర్ ఎట్లా అంటారు అని చెప్పేసి అడుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు మొత్తం చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే మీరు ఎందుకు బయోమెట్రిక్ తీసుకురాలేదు ఎందుకు బయోమెట్రిక్ తీసుకోలేదంటే ఇంతమంది బయోమెట్రిక్ని తీసుకోవడానికి మాకు రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతాయి కాబట్టి మేము బయోమెట్రిక్ తీసుకోలేదు అని సమాధానం ఇచ్చారు మరి అభ్యర్థులందరి దగ్గర వసూలు చేసినటువంటి ఫీజులన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి అంటే అంటే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించడానికి బయోమెట్రిక్ని అప్లై చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవా యాజ్ ఎకానమీ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది కొన్ని వేల కోట్లు అనవసరంగా ఖర్చు చేసినటువంటి రాష్ట్రం ఇది కేవలం అంటే కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఇట్లాంటి ఒక ప్రతిష్టాత్మక పరీక్షను కూడా మీరు సక్రమంగా నిర్వహించలేకపోవడం నిజంగా సిగ్గుసేటు ఒక రెండు నెలల కిందనే టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి సభ్యుల నియామకం పైన కూడా హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది వీళ్ళందరినీ ఫస్ట్ తీసేయండి కొత్త బోర్డు నియమించండి ఈ బోర్డు అంతా కూడా రాజకీయ ప్రయోజనాల కోసము నిర్మించబడ్డది దీంట్లో చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి మళ్ళీ బోర్డును పునర్నిర్మించండి బోర్డును నిర్మించేటటువంటి క్రమంలో పారదర్శకత ఉన్న వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డును చూసి వీళ్ళకు బోర్డును నిర్మించమని చెప్పేసి అన్నది ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఏ స్పందన కూడా లేదు పోనీ టీఎస్పిఎస్సి ఇన్ని లీకుల తర్వాత ఏ ఒక్క రోజున ప్రెస్ మీట్ పెట్టి మేము పరీక్షలు మంచిగా నిర్వహిస్తాం విద్యార్థుల జీవితాలతోటి మేము ఆడుకోము ట్రాన్స్పరెంట్గా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పిరా చెప్పలేదు సో ఈ రకంగా విద్యార్థుల యొక్క జీవితాలతోటి సంబంధం లేకుండా వచ్చిన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలలో నియామకాలు అనేటివి తెలంగాణ విద్యార్థులకు రాకుండా చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పేసి నా అనుమానం అదే విధంగా ఇప్పుడు ఈరోజు గ్రూప్ వన్ పరీక్ష రద్దు కావడానికి ప్రధానమైనటువంటి కారణం టీఎస్పిఎస్సిలో ట్రాన్స్పరెన్సీ లోపించడము ద సింగిల్ పాయింట్ బిహైండ్ ది క్యాన్సలేషన్ ఆఫ్ ద గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద టీఎస్పిఎస్సి పరీక్ష ఎందుకు రద్దయింది ఇంతకుముందు ట్రాన్స్పరెన్సీ లేకనే రద్దయింది మళ్ళీ నిర్వహిస్తే కూడా పరీక్ష రద్దు అయింది అని అంటే టీఎస్పిఎస్సి మొత్తం బోర్డును కూడా ప్రభుత్వం రద్దు చేయాలి ఎందుకంటే ఏ విద్యార్థికి కూడా ఈ బోర్డు పైన ట్రస్ట్ అనేది లేదు ఈ బోర్డు నిక్కచ్చిగా చిత్తశుద్ధిగా పరీక్షలు నిర్వహిస్తుంది అనేటటువంటి నమ్మకం కూడా లేదు కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం దీని మీద సీరియస్ సమీక్ష చేయాలి ఇమీడియట్గా టీఎస్పిఎస్సిలో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశంలో మరి స్పష్టత తీసుకోవాలి మళ్ళీ ఒకవేళ మళ్ళీ గ్రూప్ వన్ పరీక్షను పెట్టినా కూడా హారిజంటల్ రిజర్వేషన్ పైన క్లారిటీ లేకుండా మళ్ళీ పరీక్ష పెడితే మళ్ళీ రద్దవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు టీఎస్పిఎస్సి అమలు చేస్తున్నటువంటి హారిజెంటల్ రిజర్వేషన్లో విపరీతమైనటువంటి లోపాలు ఉన్నాయి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏపీఎస్సి తీసుకొచ్చినటువంటి హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని మీరు అధ్యయనం చేయండి చేసి ఈ మీరు పాటించినటువంటి ప్రొసీజర్కు వాళ్ళు పాటిస్తున్నటువంటి ప్రొసీజర్కు మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ని అనాలసిస్ చేసుకోండి రోస్టర్ పాయింట్స్ని చేంజ్ చేయండి ఇవి చేంజ్ చేయకుండా గ్రూప్ వన్ ముందుకు పోయేటటువంటి ఆస్కారమే లేదు సో గ్రూప్ వన్ అనేది ఒక అంతులేని కథగా తయారై విద్యార్థులు తీవ్రమైనటువంటి మనోవేదకు గురయ్యేటటువంటి ఒక సందర్భాన్ని టిఎస్పిఎస్సి క్రియేట్ చేస్తుంది మరి దీనికి టిఎస్పిఎస్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే మేము డివిజన్ బెంచ్కి అప్లై చేస్తామని అన్నారు నువ్వు డివిజన్ బెంచ్కి అప్లై చేసింది మల్టీ మెంబర్ బెంచ్కి అప్లై చేసింది నీలో ట్రాన్స్పరెన్సీ లోపించింది ట్రాన్స్పరెన్సీ లోపించింది కాబట్టి ట్రాన్స్పరెన్సీని మరింత కట్టుకొని నన్ను లేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ అందరు రాజీనామా చేయండి అట్లనన్న కొత్త బోర్డు వచ్చి నిర్వహిస్తుందేమో ఎందుకంటే గ్రూప్ వన్ నిర్వహించడం మీ వల్ల కాదు అనేది స్పష్టమైపోయింది గ్రూప్ వన్ నిర్వహించడం అనేది మీ వల్ల కాదు ఎందుకంటే పరీక్ష అంటేనే ట్రాన్స్పరెన్సీగా జరగాల్సినటువంటి ఫినామినన్ మెరిట్ బేసిస్లో జరగాల్సినటువంటి ఫినామినన్ అదే బోర్డు దగ్గర లేనప్పుడు మరి పరీక్ష నిర్వహిస్తుంది అనేటటువంటి నమ్మకం విద్యార్థులలో ఎట్లుంటుంది సో దిస్ ఇస్ అబ్జర్ల్యూట్లీ రాంగ్ టీఎస్పిఎస్సి తరఫున ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ సమీక్ష చేసి టీఎస్పిఎస్సికి ఒక ఆఫీసర్ని నియమించింది ఆ ఆఫీసర్ ఎవరు ఏం చేశారు ఆయన ఎప్పుడన్నా మన దగ్గరకు వచ్చి మాట్లాడిందా లేకపోతే ప్రెస్కి వచ్చి మాట్లాడిండా ఇవేవి తెలియదు మనకు సో ప్రభుత్వం కూడా టీఎస్పిఎస్సి మీద ఒక సీరియస్ లుక్ తీసుకొని టీఎస్పిఎస్సిని సంస్కరించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది ఒకవేళ టీఎస్పీఎస్సీని కనుక సంస్కరించకపోతే గ్రూప్ వన్ నిర్వహిస్తారు అనేటటువంటి నమ్మకం అయితే అభ్యర్థులకు లేదు పరీక్ష జరిగితే అది అటా ఇటా తేలిపోతుంది వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు ఈరోజు చాలామంది విద్యార్థులు కేవలం గ్రూప్ వన్ మెయిన్స్ రాయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎస్ఐ పోస్టులకు సెలెక్ట్ అయినా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మళ్ళీ మేము గ్రూప్ వన్ మిస్ అవుతామేమో అని చెప్పేసి రకరకాల ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉద్యోగులు సెలవు పెట్టాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచించుకోలేనటువంటి ఒక డైలమాలో విద్యార్థులు ఉన్నారు సో ఈ డైలమాని తీసివేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది సో టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ సీరియస్ ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టిఎస్పిఎస్సి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తుంది అనేటటువంటి నమ్మకం కానీ ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం కానీ మ్యాక్సిమం కోల్పోయారు ఇప్పుడు మరి ఏం చేయాలి అని అంటే నో అదర్ ఆప్షన్ ఓన్లీ ఆల్రెడీ గ్రూప్ టూ జాబ్లో ఉండి ఆల్రెడీ గ్రూప్ టూ ప్రిపే అంటే గ్రూప్ టూ జాబ్లో ఉండి గ్రూప్ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగం చేసుకోవడం తప్ప ఇంకొక వేరే మార్గం అయితే లేదు ఇంకా ఏ జాబ్ రాని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి అని అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది సో వీటికి సీరియస్గా ప్రిపేర్ కావడం తప్ప వేరే ఆప్షన్ అయితే విద్యార్థులకు లేదు ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా మరి నవంబర్లోనే ఉన్నది కాబట్టి మరి నవంబర్లో జరిగేటటువంటి పరీక్షనైనా ఆల్మోస్ట్ గ్రూప్ వన్ కంటే కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటటువంటి ఎగ్జామ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జాము ఆ రెండు పరీక్షలను నిర్వహించాలి అని అన్న కూడా ఇప్పుడున్నటువంటి టీఎస్పిఎస్సి దగ్గర అంత కెపాసిటీ లేదు అంత నిజాయితీ లేదు అంత నిక్కచ్చితత్వం లేదు అని చెప్పేసి నా అభిప్రాయం సో ఇమీడియెట్గా మీరైనా రాజీనామా చేయండి ప్రభుత్వమైనా మిమ్మల్ని దిగిపోయేటట్టు చేయాలి ఒక కొత్త బోర్డున తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది అయినా కూడా ప్రభుత్వం నుండి ఏ స్పందన వస్తుందో ఏం చేస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులైతే మీరైతే ఈ ప ఈ పరీక్షకు సంబంధించినటువంటి అంశంతో ఎక్కడ కూడా డిస్టర్బ్ కావద్దు మీరు నవంబర్ టూ త్రీన జరిగేటటువంటి పరీక్ష కోసము మీరు సంసిద్ధంగా అండి నవంబర్ టూ త్రీ జరిగేటటువంటి పరీక్ష ఎట్లా జరుగుతుంది ఎట్లా నిర్వహించాలి అని చెప్పేసి టీఎస్పిఎస్సి ఇప్పటికైనా మరి హైకోర్టు జడ్జిమెంట్ తోటి బుద్ధి తెచ్చుకొని కనీసం గ్రూప్ టూ పరీక్షనైనా మరి పారదర్శకంగా నిర్వహించాలి అని చెప్పేసి చిత్తశుద్ధిగా నిర్వహించాలి అని చెప్పేసి ట్రాన్స్లేషన్ తప్పులు ఉండకుండా చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం ఏ ఒక్క అభ్యర్థి కూడా నిరాశ చెందవద్దు ఏ ఒక్క అభ్యర్థి కూడా మరి నేను మళ్ళీ ఒక అవకాశాన్ని కోల్పోయినా అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థులు చేసినటువంటి తప్పుల వలన ఇది కాలేదు అభ్యర్థులు చేసినటువంటి మిస్టేక్స్ వలన అభ్యర్థులకు ఈ నష్టం రాలేదు కేవలం టీఎస్పిఎస్సి చేసినటువంటి మిస్టేక్ వలనే ఈ నష్టం అనేది విద్యార్థులకు వచ్చింది ఇది మన కర్మ అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ఎందుకంటే విద్యార్థులు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయక స్థితిలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా తెలంగాణకు పోరాడటం అనేటటువంటి ఒక భావన ఉన్నది చైతన్యం ఉన్నది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని ముందుకెళ్ళేటటువంటి ఒక మనోనిబ్బరాన్ని మీరు ఏర్పాటు చేసుకొని మరి మీ యొక్క కుటుంబ పరిస్థితులను మరి మీ యొక్క ఉద్యోగ పరిస్థితులను అంచనా వేసుకొని నెక్స్ట్ డిసిషన్ టీఎస్పిఎస్సి మీద జీరో పర్సెంట్ నమ్మకంతో మాత్రమే మీరు నెక్స్ట్ డిసిషన్ తీసుకోండి టిఎస్పిఎస్సి ఇది వేస్తుందని ఇది చేయదు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు భ్రమలో ఉన్నట్టే టీఎస్పిఎస్సి మీద జీరో పర్సెంట్ ఒక ఆప్షనల్గా మాత్రమే పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నేను జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేశాను మళ్ళీ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పూర్వపరాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే సో గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ